హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ కావ్య. బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు హడావిడి రోజు రోజుకి అలా పెరిగిపోతూనే ఉంది. బట్ ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చి చాలా హడావిడి క్రియేట్ చేశారు. అంటే ఆవిడ క్రియేట్ చేయలేదు, బయట ఉన్న జనాలు. షీ ఈజ్ నన్ అదర్ దెన్ దేవి నాగవల్లి. రియల్ లైఫ్లో బాస్ అయిన ఆవిడ బిగ్ బాస్ హౌస్లో టైటిల్తో బయటకు వస్తారనుకున్నారు అందరూ. కాకపోతే అలా రాలేదు. ఎక్కడ రాంగ్ జరిగింది? తన వైపు నుంచా, లేదంటే బిగ్ బాస్ యాజమాన్యమా, లేదంటే ప్రజలా? తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ కావ్య. నమస్తే. నమస్తే. అంటే నాకు ఇలా కలుసుకోవడం నచ్చలేదు. ఐ పర్సనల్లీ ఒక ఉమెన్గా, మీరు అంటే ఉమెన్ని రిప్రజెంట్ చేస్తూ, ఒక జర్నలిస్ట్ని రిప్రజెంట్ చేస్తూ, మా అందరికి రాని ఆఫర్ మీకు వచ్చింది. అంటే యు ఆర్ ద మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్, కంటెస్టెంట్. సో హౌస్లోకి వెళ్ళాక అంటే మీరు ఒక విధంగా మాకు తెలుసు, అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకో విధంగా మాకు పోర్ట్రే అయింది. బట్ మీ ఐడెంటిటీ మాత్రం మాకు బాగా నచ్చింది. అంటే మీరు పర్సనల్గా ఎలాగైతే ఉన్నారో, వి లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆఫర్ ఎలా వచ్చింది? మీరు ఎందుకని యాక్సెప్ట్ చేశారు? వాట్ ఈస్ దట్? అంటే ఇంతకు ముందు కూడా ఫస్ట్ సీజన్ 2లోనే ఇచ్చారు. అప్పుడే రమ్మన్నారు. కాకపోతే అప్పుడు నేను వేరే వర్క్లో ఉన్నాను. నేను అప్పుడు నేను ట్రావెలింగ్ కైలాష్ వెళ్తున్నాను. నేను మానస సరోవర్ కైలాష్ అది వెళ్తున్నాను నేను. సో అప్పుడు నేను రాలేకపోయాను, బికాజ్ అప్పటికే టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నా. థర్డ్ సీజన్ కూడా పిలిచారు, బట్ అప్పుడు కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ ఫోర్త్ సీజన్కి ఎలాగో కరోనా, బయట ట్రావెలింగ్ అవి ఏం లేవు. సో ఈసారి వస్తాను. దట్టు నాకు యాక్చువల్లీ మనీ కావాలి. నాకు అంటే నాకు హోమ్ లోన్ ఉంది. నాకు వేరే వర్క్ ఏం చేస్తున్నా సరే నాకు ఇది హోమ్ లోన్ అసలు అవ్వట్లేదు అనమాట. నేను కొత్తది ఏమైనా ఐడియాస్ ఏమైనా ఇంప్లిమెంట్ చేద్దాం ఏమైనా కావాలన్నా కూడా ఒకేసారి వెళ్ళిపోతుంది. చీ ఏంది ఇది, అసలు డబ్బులు ఉండట్లేదు. ఏదైనా పని చేద్దామంటే షార్ట్ ఫిల్మ్ కానీ లేకపోతే ఏదో కొన్ని ఉన్నాయి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తేమో వాళ్ళు మనీ ఎక్కువ అడుగుతున్నారు. సో నాకు మనీ కావాల్సి వచ్చింది. సో నేను యాక్సెప్ట్ చేశాను. ఇదే రీజన్ నేను అప్పుడు కూడా చెప్పాను. నేను స్టేజ్ మీద హానెస్ట్గా ఎలా ఉంటారు దేవి గారు మీరు? అంటే చాలా మంది రకరకాలుగా డబ్బులు వస్తే ఏ అనాథాశ్రమంకో లేదంటే ఇంకేదేనికో చారిటీకో ఇలా చెప్తుంటారు. బట్ మీరు మాత్రం ఒక సిలీ రీజన్ యాక్చువల్లీ వినే వాళ్ళకి, బట్ అది మీకు మీ లైఫ్లో అది ఎంత ఇంపార్టెంట్ అన్న దానికి ప్రజలు బాగా వాల్యూ ఇచ్చారు. అంటే నాకు తెచ్చిపెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఒకవేళ నిజంగానే నేను ఎవరికైనా ఇచ్చేస్తానంటే ఇచ్చేస్తానని చెప్తాను. కానీ నేను ఇవ్వను వచ్చిన తర్వాత నాకు కావాలని. బికాజ్ నాకు వర్క్, నాకు ఇంకోళ్ళు ఇవ్వట్లేదు కదా. నా హోమ్ లోను నేనే కట్టుకోవాలి. సో నేనే సంపాదించుకుంటాను నాకు కావాల్సింది. అందుకే వెళ్ళాను. జనరల్గా ఫేమ్ కోసం వెళ్తుంటారు, మీరు మాత్రం స్టాంప్ వేసి చెప్పారు డబ్బుల కోసమే అని. అవును. సో ఫేమస్ అవ్వడానికి మీకు అవసరం లేదు. యూఆర్ వెల్ నోన్ పర్సన్. యాక్చువల్లీ నాకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, ఎందుకంటే మీరు స్ట్రైట్గా ఆన్సర్ చెప్తారు, చాలా హానెస్ట్గా చెప్తారు కాబట్టి. బిగ్ బాస్కి మీరు యూజ్ అయ్యారు తప్ప బిగ్ బాస్ మీకు యూజ్ అవ్వలేదు అనేది నా ఒపీనియన్. మీరేమంటారు? కానీ నాకు యూజ్ అయ్యింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలా నాకు బిగ్ బాస్ వల్ల నాకు సంబంధించి నేను ఎలా ఉంటాను అని తెలుసుకోవడం. అంటే ఇప్పుడు దాకా మీరు నన్ను ప్రొఫెషనల్గా చూశారు అంతే. అంటే నేను క్వశ్చన్స్ అడగడం లేకపోతే ఇంటర్వ్యూస్ చేయడం, రిపోర్టింగ్ చేయడం చూశారు. బట్ నేను రియల్ లైఫ్లో ఎలా ఉంటానో మీకు ఎలా తెలుస్తుంది? అసలు అలాంటి సందర్భం వస్తుందా? రాదు. బిగ్ బాస్ వల్ల వచ్చింది. సో బిగ్ బాస్లో నేను ఇలా ఉంటానన్న విషయం తెలిసేటప్పటికీ ప్రొఫెషనల్గా లైక్ చేసిన వాళ్ళు ఇంకాస్త లైక్ చేశారు. ప్రొఫెషనల్గా నన్ను ఇష్టపడని వారు ఇష్టపడడం మొదలుపెట్టారు. బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా దేవి గారు మీరు ఇలా ఉంటారా, మిమ్మల్ని మేము అభిమానిస్తున్నాం అంటే నేను అలాగే ఉంటాను. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు తెలిసింది. సో బిగ్ బాస్ వల్ల నిజంగా నేను వాళ్ళకు ఉపయోగపడ్డాను లేదు నాకు తెలియదు. కానీ బిగ్ బాస్ వల్ల నిజంగా నాకు ఉపయోగం ఎక్కడ జరిగిందంటే, నేను మనీ కోసం వెళ్ళాను కదా, మేబీ మనీ పెట్టినా సంపాదించుకోలేనంత రెస్పెక్ట్ సంపాదించుకున్నానేమో. రేపొద్దున్న ఇప్పుడు కాకపోయినా మేబీ నేను ఇంకో రకంగా ఏమైనా హోమ్ లోన్ తీర్చుకుంటాను. బట్ ఆ రెస్పెక్ట్ నాకు బిగ్ బాస్ వల్ల వచ్చింది. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. సాధారణంగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది నెగిటివ్ ప్రచారంతో వస్తారంటారు. బికాజ్ ఆ వైబ్ అలా ఉండిపోతుంది కాబట్టి. లోపల ఏదైతే చూసారో వాళ్ళవి బయట జనాలు అలాగే వాళ్ళని పోర్ట్రేట్ చేసుకుంటూ వస్తారు. బట్ నాకు రివర్స్ అయ్యింది. నన్ను ఆ బిగ్ బాస్ హౌస్లో ఎలా చూసారో నాకు తెలియదు. బట్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తున్నప్పుడు దేవి ఇలా ఉంటుంది అని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. సో నాకు నిజంగానే ఉపయోగపడింది నాకు. ఓకే. సో మొత్తం కుంభం ఉంచింది మాత్రం బిగ్ బాంబే. బిగ్ బాంబ్. అసలు మీరు ఎలిమినేషన్ లో లేకపోయి ఉంటే మీరు బయటకు వచ్చేవాళ్ళు కాదు. అది క్లియర్ కట్ తెలిసిపోతుంది. సో కరాటే కళ్యాణి గారి మీద ఏమన్నా ఉందా? లిటిల్ బిట్. లేదు అసలు, ఎందుకంటే ఆ రోజు మీరు నన్ను చూడొచ్చు, నేను యాక్చువల్గా నవ్వుతూనే యాక్సెప్ట్ చేశాను. బికాజ్ ఆమె అనుకుని ఉండొచ్చు నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్, బిగ్ బాంబ్ ఒకవేళ నా మీద వేసినా కూడా ఏం కాదులేని ఆమె వేసి ఉండొచ్చు. మేబీ అదొక ఏమంటారు అదొక వంక. నాకు అసలు నాకు ఆ థాట్ రాలేదు. నేను కూడా చాలా లైట్ తీసుకున్నా, ఎందుకంటే నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను కదా, బికాజ్ నేను ఇచ్చిన టాస్క్లన్నీ చేస్తున్నాను, సో నాకేం ప్రాబ్లం లేదు. డాన్స్ చేయమంటే వేస్తున్నాను, స్కిట్లు చేయమంటే చేస్తున్నాను, సో నేను ఎక్కడా కూడా రూల్స్ బ్రేక్ చేయట్లేదు, నేను పక్కాగా రూల్స్ ఫాలో అవుతున్నాను. సో నాకు ఎక్కడా నేను బయటికి వెళ్ళే రీజన్ నాకు కనిపించలేదు. సో నాకు బిగ్ బామ్ ఆమె కాదు, ఒకవేళ ఎవరేసినా కూడా నాకేం అనిపించదు, బికాజ్ నేను అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను అప్పుడు నేను. సో యా నాకేం కోపం లేదు కళ్యాణ్ గారి మీద. ఓకే, మళ్ళీ బయటికి వచ్చినాక మాట్లాడడం ఏమైనా జరిగిందా? ఆమె ఫోన్ చేశారు, దేవి నిజంగా సారీ, రిగ్రెట్ ఉంటుందా ఏంటండి, రిగ్రెట్ ఏమైనా ఫీల్ అయ్యి ఉంటా? ఆమె ఏం చెప్పారంటే నాకు వాయిస్ రికార్డ్ చేసి పంపించారు. యాక్చువల్లీ కాల్ చేశారు కానీ నేను అప్పుడు లిఫ్ట్ చేయలేదు, బికాజ్ నేను అసలు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నేను ఒక మూడ్లో ఉన్నా, బికాజ్ చాలా హర్ట్ అయిపోయాను కదా, ఎవరు ఫోన్లు లిఫ్ట్ చేయలేదు. నాకు ఒక ఏంది నేను ఎందుకు ఎలిమినేట్ అయిపోయాను, అసలు నేను నచ్చలేదా జనాలకి, ఎందుకు నచ్చలేదు అన్న మూడ్లో ఉన్నా అనమాట. సో ఫోన్ కూడా పక్కకు పెట్టాను, నాకు ఏం వద్దే అని చెప్పి పక్కన పెట్టాను నేను. సో ఆ టైంలో ఆడియో రికార్డ్ చేసి వాట్సాప్లో పంపించారు. నేను నిజంగా నువ్వు బయటకు వస్తావని అనుకోలేదు, సారీ అని చెప్పి ఆమె మెసేజ్ పెట్టారనమాట. ఇంకొకళ్ళు ఉన్నారు నీ వెనకాల, యాక్చువల్గా వాళ్ళు వచ్చేస్తారు అనుకున్నాను, బట్ నువ్వు వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పారు. సో స్ట్రాంగ్ గా కాదా తెలుసుకోవాలంటే ఏదో ప్రశ్న ఇస్తే సరిపోయేది, బిగ్ బాంబ్ వేయాలా? కానీ నాకు ఏమనిపించిందంటే ఒకవేళ కళ్యాణి గారు బిగ్ బాంబ్ వేయకపోయినా కూడా ఆ నెక్స్ట్ డే నామినేషన్స్ కంటెస్టెంట్స్ వేస్తూ ఉంటారు కదా, ఇద్దరిని నామినేట్ చేయాలి, అందులోనే టార్గెట్ అయిపోయేదాన్ని. ఒకవేళ ఆమె కాకపోయినా ఎలా అయినా సరే ఈ థర్డ్ వీక్ నామినేషన్స్ లో నా పేరు ఉండేది, బికాస్ హీరో టాస్క్ అప్పుడు నేను అమ్మ రాజశేఖర్ గారికి యాంటీగా వెళ్ళాను కాబట్టి ఆబ్వియస్లీ నా పేరు వచ్చేస్తుంది. సో నాకేమనిపించిందంటే కళ్యాణి గారు కాకపోయినా వీళ్ళైనా సరే నామినేషన్స్లో ఉంచేవారు, అది మాత్రం పక్క. బయటికి రాకముందు ఎలిమినేషన్ టైంలో ఆ రోజు ఇంట్లో హౌస్లో వాతావరణం ఎలా ఉంటుంది, డిస్కషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఇది మాకు తెలీదు, కంప్లీట్గా చూపించారు వీకెండ్స్లో కాబట్టి మీకు తెలిసి ఉంటుంది సంథింగ్ మాట్లాడుకోవడము, ఇన్సెక్యూర్గా ఎవరు ఫీల్ అయ్యారు? వీక్ డేస్ అంతా బాగానే ఉంటుంది, వీకెండ్కి వచ్చేటప్పుడు చాలా కామ్గా ఉంటుంది అనమాట, బికాజ్ ఎవరికి వాళ్ళు అలా నేనా అలా ఉంటుంది అనమాట. సో ఆ వీకెండ్ కూడా అంతే, ఈవెన్ నాకు కూడా టెన్షన్ వచ్చింది, అంటే టెన్షన్ అంటే అందరి పేర్లు వచ్చేస్తున్నాయి, నేనేంటి ఫస్ట్ నా పేరు వస్తుందేమో లేకపోతే సెకండ్ ఇప్పుడు వస్తుందేమో అనుకుంటాం, కానీ ఇంకొకళ్ళు వాళ్ళ పేర్లు వచ్చేస్తూ ఉన్నాయి కదా, ఇదేంటి అంటే సేవ్ అయిన వాళ్ళ పేర్లు చూపిస్తూ ఉంటారు కదా, మరి నా పేరు రావట్లేదేంటి అన్న ఆలోచనలో అన్నమాట. సో యా నాకు కూడా అనిపించింది ఫస్ట్ టైం కదా నాకు అలా ఆ ఫేజ్ అలా ఉండడం. సో ఆ ముందు 2 నామినేషన్స్ అప్పుడు నేను లేను కదా, నేను బాగానే ఉన్నాను నేను. సో నామినేషన్స్లో ఉండేటప్పుడు పేరు ఎప్పుడు చెప్తారా అని వెయిట్ చేశాను అనమాట. సేవ్ అయింది, ఆ లాక్ కూడా ఓపెన్ చేయమన్నప్పుడు యాక్చువల్గా ఓపెన్ అయిపోయింది, సో ఆ లాక్ ఓపెన్ అయిపోయింది అనుకున్నాను. సో నాకు అదంతా ట్విస్ట్ అంతా మారేటప్పటికి నాకు అసలు ఫస్ట్ కన్ఫ్యూజన్లో ఉన్నానమాట, ఏంటిది ఇంకా చెప్పట్లేదు అనుకుంటున్నాను నేను. యా నిశ్శబ్దం అయితే ఉంటుంది అప్పుడు. వాళ్ళు ఆయన అమ్మ రాజశేఖర్ కూడా అన్నారు, దేవి నువ్వు టెన్షన్ పడకు, నువ్వు సేవ్ అవుతావు, ఏం కాదు, యువర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అన్నారన్నమాట. మాక్సిమం అందరూ దేవి నువ్వు స్ట్రాంగ్, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి అన్నారన్నమాట. సో నాకు కూడా స్ట్రాంగ్ అని నేను అనుకుంటున్నాను కదా, సో నేను కూడా బాగానే ఉన్నాను అప్పుడు. సో మీరైతే వర్తీ క్యాండిడేట్ కాదు బయటికి రావడానికి, అది అందరికి తెలుసు. మీరు సీరియస్ ప్రొఫెషనల్, జర్నలిస్ట్గా ఉండి కూడా మీరు అంత యాక్టివ్గా ఉండడం అనేది అన్ఎక్స్పెక్టెడ్. అసలుకి ఇలా ఉంటారా దేవి గారు, ఇంత చిల్లుగుంటారా, నవ్వుతారా అనేది కూడా. యూ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ స్మైల్, అంటే బేబీ ఫేస్ ఉంటుంది మీకు క్యూట్ గా, అంటే దేవి గారు నవ్వుతారా ఇలాంటి క్వశ్చన్స్ ఉండేవి. బట్ మీరు ఎంటర్టైన్ చేశారు, నవ్వించారు, ఆ టాస్క్ డ్రామా సంబంధించింది మామూలుగా కదా, హిల్లరియస్. అసలు మీరు అది నవ్వారో లేదు తెలియదు నాకు. నేను కామెడీ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు నవ్వడం ఇంపార్టెంట్. నేను చేసిన కామెడీకి ఎవరైనా నవ్వుతారా అసలు, ఎవరికైనా నవ్వు వచ్చిందా అట్లీస్ట్ అలాగే అనుకునేది అన్నప్పుడు. పర్ఫార్మెన్స్ లో మీదే నాకు నచ్చింది. అయితే ఓకే, చాలా ప్రాక్టీస్ చేశాను అయితే. అప్పుడు అడిగేదాన్ని, ఇప్పుడు ఈ టైంలో ఎక్స్ప్రెషన్ ఎలా పెడతారు, ఈ టైంలో ఓకే ఇక్కడ ఏముంటాయి, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి. కొన్నిసార్లు పర్ఫెక్ట్ గా యాక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అవునా, కొంచెం ఇన్నోసెన్స్ యాడ్ అయింది కదా, యాక్టింగ్. అది ఫస్ట్ టైం నా లైఫ్ లో యాక్ట్ చేశాను నేను. డాన్స్ అయితే కాలేజ్ లో ఓకే, బట్ యాక్ట్ చేయలేదు నేను ఎప్పుడు, స్టేజ్ మీద కూడా యాక్ట్ చేయలేదు. ఓకే, సో అఖిల్ సార్థక్తో మీరు చాలా క్లోజ్గా ఉన్నారని లాస్ట్ మూమెంట్ వరకు నాకు తెలియలేదు. అంటే మాట్లాడతాను నేను, అందరితో యాక్చువల్లీ అందరూ బానే ఉంటారు నాతో పాటు, కాకపోతే నాకు సంబంధించి మీరు ఎక్కువ చూసేవాళ్ళు కాదు కాబట్టి మీకు వేరేదేమన్నా ఉండేదేమో. ఎందుకంటే మా మాధ ఎప్పుడు కనిపించు వీక్ డేస్ లో వీకెండ్ లోనో హైలైట్ అవుతావు అనేవారు అనమాట. అవునా, అయితే నేనేం చేయను, నాకు సంబంధం లేదు. బట్ యా అఖిల్ ఆ రోజైతే నేను కూడా చాలా అంటే హర్ట్ అయిపోయాడు. నాకు నేను కూడా అప్పటికి నేను ఓకే ఓకే అంటున్నాను, బట్ స్టిల్ అసలు చాలా ఫీల్ అయిపోయాడు. నేను కూడా చూసా అప్పుడే అఖిల్ని అలా. ఓకే దేవి గారు, మీరు పాటలు ఎప్పుడు నేర్చుకున్నారు? నాకు అసలు రావు, నాకు అస్సలు రావు పాటలు. అప్పుడు వాళ్ళు పాడమంటే కూడా నేను పాడనంటున్నాను, నేను పాడనంటే లేదు పాడు. నాకు అసలు ఏడుపు రావట్లేదు, గొంతు రావట్లేదు, పాడమంటున్నారేంట్రా వావో నాకు అసలు రాదు పాట అనుకుంటే, ఇంకా నాగార్జున గారు పాడు అంటే ఇంకా సరే కళ్ళు మూసుకుని పాడేసాను. మీరు హౌస్ లో ఉన్నది ఒక ఎత్తు, TV9 లో వర్క్ చేసిన ఒక ఎత్తు, అయితే ఆ సాంగ్ కి ఫ్యాన్స్ వేరే లెవెల్ ఉన్నారు. పెయిన్, నా పెయిన్ అలా గొంతులో ఏడవకుండా అలా పాటలో వచ్చింది. ఇది కళ్ళు మూసుకొని కూడా పాడేశారు. ఆ ఎక్స్ప్రెషన్ మేము ఫీల్ అవుతున్నాం, యూనో బ్లాంక్ ఫేస్ ఉండొచ్చు, కళ్ళు మూసుకుంటే ఏముంటది, ఏముండదు. బట్ మీ ఫీలింగ్, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ బాధ అన్ని కూడా ఆ సాంగ్ లో పోయినాయి కదా. చాలా మంది అంటే తర్వాత ఫోన్లు చేశారు, కొన్ని మెసేజ్లు పంపిస్తున్నారంటే మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి. అసలు మినిమం ఒక్కళ్ళన్నా సరే హౌస్లో అది చూసిన వాళ్ళు ఎవరైనా కనీసం ఫీల్ అవ్వడం లేకపోతే ఏడవడం కనెక్ట్ అవ్వడం జరిగిందట. కొంతమంది పెద్దవాళ్ళు అయితే ఏడ్చేశారండి, కొంతమంది మా మదర్తో మాట్లాడండి ఏడ్చేశారు. ఇలాగే వచ్చాయి ఫోన్లు నాకు, ఏడ్చేశారా నిజంగానే, వాము ఇంత ఫీల్ అయ్యారా, నేను నామినేషన్స్ అప్పుడు నేను వెళ్ళిపోతుంటే అంతమంది ఫీల్ అయ్యారా అనిపించింది నాకైతే. చాలామంది అంట. అలాగే కౌశల్ గారు కూడా మీ గురించి ఒక వీడియో పెట్టారు. దేవి గారు రావడము బయటికి అసలు అన్ఎక్స్పెక్టెడ్, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అది. ఓకే, అండ్ సెలబ్రిటీస్ కూడా అలాగే పెట్టారు. చాలా యాంకర్ శ్యామల అయితే ఒక వీడియో పెట్టారు, గీతా మాధురి పెట్టారు, అలీ రేజా పెట్టారు. అసలు ఎలిమినేషన్ రాంగ్, సంథింగ్ లైక్ అన్ఫేర్. అసలు నిజంగా థ్యాంక్స్ అంటే నా పెయిన్ యాక్చువల్గా అయిపోయింది అనుకున్నాను, నాకు సంబంధించింది మాత్రమే అనుకున్నాను నేను. ఎవ్వరికి తెలియదు నేను ఎంత హర్ట్ అయ్యానో, నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను నాకు అర్థం కాలేదు, ఎవ్వరికి తెలియదేమో అనుకున్నాను. బయటకు వచ్చాక తెలిసింది. అంటే ఇంతమంది అర్థమైందా నేను వెళ్ళిపోతున్నా, నా బాధ అర్థమైందా అని అనిపించింది నాకైతే ఆ రోజు. ఇంకా అది కంటిన్యూ అవుతుంది, కొంతమంది ప్రొటెస్ట్లు చేస్తున్నారు. బట్ స్టిల్ అదే నాకు తెలియదు ఏం జరుగుద్దు అనేది, బికాజ్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ న్యూస్ చదువుతున్నాను మళ్ళీ. కానీ వాళ్ళు కనెక్ట్ అయిపోయారు పర్సనల్గా. నేను అసలే కొంచెం డిటాచ్డ్గా ఉంటాను, ఎమోషనల్ కావాలని అవను, బికాజ్ అది నాకు ప్రొఫెషనల్గా నాకు సెట్ అవ్వదు. సో అందుకని నేను ఉండను, మ్యాక్సిమం డిటాచ్డ్గా ఉండడానికి ట్రై చేస్తాను నేను. అప్పుడే నాకు వర్క్ అవుద్ది, లేకపోతే పనులు అవ్వవు నాకు. సో దేవి గారు హౌస్లోకి వెళ్తున్నప్పుడు మా విజన్ ఎలా ఉండేదంటే ఒక పోలీస్ ఆఫీసర్ లోపలికి వెళ్తుంది, అవును ఎలాంటి ఎంక్వైరీలు చేస్తారు, ఓకే ఈసారైనా చాలా జెన్యున్ గా బయటకు చెప్తారు అక్కడ ఏం నడుస్తుంది, ఏమైనా ఫేక్ ఓటింగ్స్ కానీ లైక్ మేనేజ్మెంట్ లో ఏమైనా తేడాలు ఏమైనా ఉంటాయా, ఇట్లాంటివన్నీ ఓకే దేవి గారు వెళ్తున్నారు కదా తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఉండదు బయట ఆడియన్స్ కి, చూసే వాళ్ళకి. వెళ్తున్న వాళ్ళకి, వెళ్ళొచ్చిన వాళ్ళకి తప్ప అక్కడ ఏం జరిగిందో తెలీదు, అది నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో కూడా తెలీదు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి టోటల్ గా ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు? నాకైతే సి బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే జస్ట్ ఒక బెల్ మోగుతుంది అనమాట. ఒక రూమ్ ఉంటుంది, అక్కడ ఆ రూమ్ లో ఒక పేపర్, వాళ్ళు బెల్ మోగుతుంది, అప్పటి వరకు లాక్డ్ ఉంటుంది. సో బెల్ మోగ్గానే మేము అక్కడ రాగానే డోర్ అన్లాక్ అవుతుంది, లోపలికి వెళ్ళగానే ఒక పేపర్ ఉంటుంది లైక్ ఇన్స్ట్రక్షన్, ఈరోజు సంథింగ్ లైక్ ఎపిసోడ్కి ఇలా రెడీ అవ్వండో, సంథింగ్ లైక్ బ్యాటరీస్ చేంజ్ చేయండో, ఇలాగే ఉంటుంది. మనుషులు ఎవరు ఉండరు, నోటీస్ మాత్రం వస్తుంది. ఓకే, ఏమైనా బిగ్ బాస్ చెప్తాడు అనమాట, ఇవాళ మీరు రూల్ అతిక్రమించే సంథింగ్ లైక్ అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా చెప్తాడు. మ్యూజిక్ మస్తీలో ఇలా చేయాలి, లేకపోతే ఎలా చేయాలి, ఈవెన్ మైక్ కూడా సరిగా ఒకవేళ వేసుకోకపోయినా మైక్ సరిగా ధరించండి, అవన్నీ కూడా మనకి వాయిస్ వినిపిస్తుంది. సో బిగ్ బాస్ వాయిస్ వినిపిస్తుంది, నోటీస్, ఈ రెండే ఉంటాయి, ఇంకేం ఉండదు. సెట్లు వేసేటప్పుడు ఏంటంటే మనం బెడ్రూమ్లోకి వెళ్ళిపోండి, బ్లైండ్స్ ఇన్స్ట్రక్షన్స్ మాకు చూపించారు కదా అలాగే ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. ఇక జనాలంటే ఇప్పుడు నాకైతే నా వరకు ఏం లేదు, నాకేం స్క్రిప్ట్ అలాంటిదేం కాదు. నేనైతే ఫ్రీగానే ఉండేదాన్ని, నేను ఎలా ఉండగలిగాను. ఇప్పుడు నేను ఇంతకుముందు ఎలా ఉన్నాను అక్కడ అలాగే ఉన్నాను, బయటకు వచ్చిన తర్వాత అలాగే ఉన్నాను. అండ్ మిగిలిన అంటే నేను మేకప్ కూడా అయ్యేదాన్ని కాదు, డ్రెస్లు కూడా వేసుకునేదాన్ని. అంటే నాకు అంత నాకు వాటి మీద ఫోకస్ ఉండదు, నా ఫోకస్ అంతా వేరే, అంటే జస్ట్ నేను అబ్జర్వ్ చేస్తాను అంతే, నా వేరే దాని మీద ఉండవు అన్నమాట. ఇంకా సో ఈవెన్ ఏమైనా డ్రెస్సెస్ కావాలన్నా మీకు స్టోర్ రూమ్లో ఉంటుంది అంతే, అంతకుమించి ఏమి ఉండదు, బయటికి చెప్పేలా ఏమి ఉండదు. మనకి ఫుడ్ ఉండదు అన్నమాట మెయిన్. ఫస్ట్ వాళ్ళు ఫుడ్ కట్ చేస్తూ ఉంటారు, బికాస్ ఫుడ్ కట్ చేస్తే ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది కదా, బహుశా అదే పాయింట్, లాజిక్ అక్కడే ఉంటుంది అన్నమాట. మనకి అన్ని సదుపాయాలు ఇచ్చేసారనుకోండి, మనం వాళ్ళు ఎంత చెప్పినా మనం కూల్గానే ఉంటాం. ఫుడ్ కట్ అయిపోయింది అనుకోండి, ఆ కోపం ఒకరోజు 2 రోజులు ఆపుకోవచ్చు, 3వ రోజు వచ్చేస్తుంది. సో అప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొకరికి సంబంధించి మనం పాయింట్అవుట్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ సరిగా ఆడలేదు, సో ఫుడ్ కట్ చేసేసారు, టాస్క్ నువ్వు సరిగా ఆడలేదు కాబట్టి ఫుడ్ కట్ అయ్యింది, ఇది మనం అలా మనం పాయింట్అవుట్ చేస్తాం మనుషుల్ని. ఒకవేళ టాస్క్ బాగానే ఉందనుకోండి, బాగానే వచ్చింది అంటాం, అంటే మీకు 2 రోజులు 3 రోజులు ఆపగలరు, బట్ 4వ రోజు పాయింట్అవుట్ చేస్తాం, చూడు నీ వల్ల ఫుడ్ కట్ అయ్యింది అంటాం. సో ఫుడ్ కట్ చేయడం ద్వారా ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది, అక్కడ మన బ్రెయిన్ అక్కడ మనకి ఆగిపోవడం స్టార్ట్ అవుతుంది. మన బ్రెయిన్ ఫస్ట్ మనం ఫుడ్ తింటూ ఉంటే సంథింగ్ లైక్ దానికి బాగుంటుంది, మైండ్ కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. లేకపోతే మనకి డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. కలర్స్ మనకి ఎప్పుడు కూడా ఇలా ఒకే కలర్ ఉంటే మనం ప్లెజెంట్గా ఉంటాం, కానీ అక్కడ మీకు అన్ని కలర్స్ ఉంటాయి, అన్ని మింగిల్ అయిపోయి జంగిల్. సో దానివల్ల ఏంటంటే డిస్టర్బ్డ్గా ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ మనకి యాక్చువల్గా మనకి ప్రొవోక్ చేస్తూ ఉంటాయి డిస్టర్బ్డ్గా ఉండడానికి అన్నమాట. అలా ఉంటుంది గేమ్, మైండ్ గేమ్, సైకలాజికల్గా వెళ్తుంది. అందుకే ఫస్ట్ చెప్పాను కదా కట్టప్ప అప్పుడు కూడా ఇట్స్ సైకలాజికల్ గేమ్స్, ఇలా ఉంటుంది అలా ఉంటుందని. సో ఫిజికల్గా ఎలా ఉన్నామని కాదు, మన మైండ్ ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నామని చాలా ఇంపార్టెంట్. గేమ్ విషయానికి వస్తే నేను చాలా సీరియస్గా ఆడతాను, నేను ఫస్టే చెప్తాను. నేను అందుకే వాళ్ళతో నా మీద నమ్మకం వద్దు, నన్ను అసలు నమ్మొద్దు, నేను బికాజ్ నేను గేమ్లో చాలా టఫ్ ఫైట్ మీరు ఇవ్వండి, నేను టఫ్ ఫైట్ ఇస్తాను, నేను సాక్రిఫైసింగ్ నాకు ఇష్టం ఉండదు. నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆడేటప్పుడు కూడా చెప్తాను, నేను నువ్వు అలాంటి సాక్రిఫైస్ పిచ్చి సాక్రిఫైస్ చేయకు, నాకు ఇష్టం ఉండదు అని చెప్తాను. నువ్వు మంచిగా గేమ్ ఆడు, నేను మంచిగా గేమ్ ఆడతాను, నాకు ఆ మజా ఇష్టం, తర్వాత చూసుకుందాం అని, గేమ్ అయిపోయిన తర్వాత చూసుకుందాం, సో అలా ఇష్టం నాకు. సో సింపతి సాక్రిఫైసింగ్ నాకు అది నచ్చవు ఇవి. ఓకే, ఒకవేళ ఎవరిని ఏడుస్తున్నా కూడా నేను చూస్తాను అంతే, ఏడ్చారు కదా అని వెళ్ళి వాళ్ళని నో దాచడం, నో ఆ పాయింట్ బయటకు రావడం చాలా ఇంపార్టెంట్. ఏడ్చారు కాబట్టి, లేకపోతే కోపడ్డారు కాబట్టి, ఎమోషన్స్ మీద ఆ సిచ్యువేషన్ బేస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అక్కడ ఇష్యూ ఏంటి, ఆ ఇష్యూ బయటకు రావాలన్నమాట. వాళ్ళు ఏడ్చారనో కోపడ్డారనో ఇష్యూ సైడ్ అయిపోవడం నాకు ఇష్టం ఉండదు. సో అందుకే అలా కామ్గా ఉంటాను నేను ఏదైనా కూడా. అంటే అదర్ దెన్ కంటెస్టెంట్స్ తప్ప వేరే వాళ్ళు ఎవరు రావడం, అంటే సెట్ వేయడానికి వస్తారేమో కానీ వాళ్ళతో మీకు ఇంటరాక్షన్ ఉండకూడదు కూడా. ఒకవేళ అలా తొంగి చూసినా కూడా వార్నింగ్ ఇస్తారు, తీవ్ర పరిణామాలు ఉంటాయంటారు. ఓకే, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మేము క్వారంటైన్ కదా, 14 డేస్ క్వారంటైన్ తర్వాత లోపలికి వెళ్ళాం. సేమ్ అవే మాస్కులు మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అదే మాస్కులు ధరిస్తూ అప్పుడు స్టేజ్ మీదకి తీసుకొస్తారు. అంటే అప్పటి వరకు మీకు ఒక కంటెస్టెంట్ వీళ్ళని ఇంటరాక్షన్ కూడా ఉండదు వాళ్ళతో. ఎక్కడ మీకు లోపల 1 బై 1 వస్తున్నప్పుడే ఉంటుంది అస్సలు. ఆ కంటెస్టెంట్స్ మీకు స్టేజ్ మీద అయిన తర్వాత మీకు తెలుసు అంతే. ఫుల్ మాస్క్ వేసి టైం ఉంటుంది, అందరిని ఒకేసారి పంపించరు, మేబీ 1 అవర్ 2 అవర్స్ టైం కూడా తీసుకుంటారేమో. సో మనం లోపలికి వెళ్ళేంత వరకు కూడా ఇంకో కంటెస్టెంట్ మనం వెనక ఉండరు, ముందు ఉండరు, లోపలికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. ఓకే, ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో కొంచెం ఎగ్గొడతారు, కొంచెం పర్సెంటేజ్ ఇచ్చేయాల్సి ఉంటుంది, ఇట్లాంటివన్నీ ట్యాక్స్ కామన్ కదా. సో ట్యాక్స్ కట్ చేసుకుని ఇస్తారు అంతే, ఎక్కడైనా అంతే, మన సాలరీ అయినా ట్యాక్స్ కట్ అయ్యి వస్తుంది ఏదైనా అంతే. ఓకే ఓకే, సో బిగ్ బాస్ ఫేమ్ని మీరు ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు, అలాగే అంటే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక మీకు అంటే లైక్ లోపలికి వెళ్ళడం వెళ్ళకపోవడం అన్నది క్వారంటైన్ కాబట్టి లైక్ కోవిడ్ కాబట్టి మనం చెప్పలేము, బట్ ఫర్దర్గా ప్లాన్స్ ఏంటి? నాకు అలా ఏం లేదు, అంటే నాకు యాక్చువల్లీ నేను ఒక కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఇలా చూస్తున్నాను నేను. అంటే యాక్చువల్లీ నాకు వెబ్ సిరీస్ బాగా నచ్చుతున్నాయి, నేను అదే చెప్తున్నాను ఇంతకుముందు కూడా సేమ్ ఇంటర్వ్యూస్లో అడుగుతుంటే. మంచి వెబ్ సిరీస్ ఉన్నాయి, అంటే మనకి నెట్ఫ్లిక్స్ హిందీ చూసిన ఇంగ్లీష్ చూసిన చాలా మంచి వెబ్ సిరీస్ ఉన్నాయి. నాకు ఇప్పుడు వెబ్ సిరీస్ చూస్తుంటే ఇలాంటి వెబ్ సిరీస్ మన వైపు ఎందుకు రావట్లేదు అనిపిస్తుంది. ఇప్పుడు మనీ హైస్ తీసుకోండి, చాలా వెబ్ సిరీస్లు చాలా బాగా చేస్తున్నారు సినిమాల కంటే ఎక్కువ, ఇంకా మంచి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అలాంటి వెబ్ సిరీస్ మన సైడ్ కూడా వస్తే బాగుండు అనిపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఐ డోంట్ నో మా ఆఫీస్లో యాక్సెప్ట్ చేస్తారో తెలియదు, బట్ మా ఆఫీస్లో కూడా నాకు అదే సార్ కూడా నాకు అనిపిస్తుంది అన్నమాట, ఏమన్నా ఈ టైప్ వెళ్తే బాగుంటుంది కదా అలా అనిపిస్తుంది. చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. ఫేమ్ నాకు నేనేది కూడా ఆ నిమిషానికి ఉంటాను అనమాట. ఇప్పుడు ఈ నిమిషం మీతో ఇంటర్వ్యూ అయింది కదా, ఈ నిమిషం తర్వాత మర్చిపోతాను నేను, మళ్ళీ అక్కడికి వరకే ఉంటుంది నాది. సో ఫేమ్ అనేది కూడా తాత్కాలికం అనిపిస్తుంది నాకు, బాధ అవన్నీ కూడా ఈక్వల్గా తీసుకుంటాను నేను. ఫేమ్ యా నైస్, నాకు మంచి ఇమేజ్ వచ్చింది కదా, యా గుడ్, బట్ ఈ ఇమేజ్ నా బుర్రలో పెట్టుకోను నేను. ఎందుకంటే ఎప్రిసియేషన్స్ ఎప్పుడు కూడా మన పనికి, మనకు కాదు. సో మన బుర్రలో పెట్టుకోకూడదు. సో నేను మంచిగా పనిచేశాను కాబట్టి, లేకపోతే మంచిగా ఉన్నాను కాబట్టి మీరు నాకు మెచ్చుకున్నారు. సో నా బుర్రకి వెళ్ళకూడదు, నా పనికి వెళ్ళాలి అది. సో అంతవరకు పెట్టుకుంటాను అంతే. ఓకే. సో ప్రతి అంటే వర్క్ చేసే ప్రతి ప్లేస్లో మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, మనం వెనకాల మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఇంతమంది వర్క్ చేసిన ప్లేస్లో మీరు హౌస్కి వెళ్తున్నారు, బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నప్పుడు ఎలాంటి అప్రిసియేషన్ ఉండేది, ఎలా ట్రీట్ చేశారు, వెళ్ళి వచ్చాక మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? ఇంకా బాగుంది. ఫస్ట్ వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఎందుకు దేవి వెళ్తున్నావు, నువ్వు బాగానే ఉన్నావు కదా, మళ్ళీ అవన్నీ వెళ్తే అన్ని పర్సనల్ లైఫ్ బయటకు వస్తుంది, వేరే రకంగా చూస్తారు, నెగిటివ్గా ఉంటుంది ఇవన్నీ అన్నారు. యాక్చువల్లీ నా ఫస్ట్ కొంచెం అలా అనిపించింది, అవునా అంటే నేను ఏమన్నా నేమ్ స్పాయిల్ చేసుకుని వెళ్తున్నాను, బికాస్ నేను ఒక యూనో గౌరవించదగ్గ పొజిషన్లో ఉన్నాను, నేను రిపోర్టర్ జర్నలిస్ట్ అంటే కూడా రేపు పొద్దున పాయింట్అవుట్ చేసే స్టేజ్కి వెళ్ళిపోతానా అనిపించింది మాట. అరే అవును కదా, ఇది కూడా పాయింటే కదా అనుకున్నాను నేను, బికాస్ చాలా కష్టపడి సంపాదించుకున్నాను ఈ రెస్పెక్ట్, ఈ పొజిషన్ అంతా. బట్ వెళ్ళిపోదాం అనుకున్నా ఎలా అయినా, బికాజ్ నాకు మనీ అవసరం. సరే ఏదైతే అయింది చూద్దాం మనం ఏం జరుగుద్దో అని చెప్పి వెళ్ళిపోయాను నేను. వెళ్ళొచ్చిన తర్వాత దేవి నిజంగా మా వాళ్ళైతే నిజంగా అసలు చాలా బాగుంది, నీ గురించి ఎంత మంచిగా మాట్లాడుతున్నారు, ఫస్ట్ ఏదో అనుకున్నాం మేము. సో యాక్చువల్లీ వాళ్ళకు ఉన్న ఒపీనియన్ కూడా చేంజ్ అయింది. ఓకే, అంతా ఏంటో రివర్స్ అయింది. అంటే అందరూ నెగిటివ్ ప్రచారం వస్తుందేమో, ఉన్న పేరు పోతుందేమో, ఇది జరగలే నా విషయానికి వచ్చేసరికి రెట్టింపు అయింది. ఇంకా మంచిగా తెలుసుకున్నారు నా గురించి, దేవి ఇలా ఉంటుంది అని తెలుసుకున్నారు వాళ్ళు. ఇది అలా జరిగింది అంతే. సో బయటకు వచ్చేసిన తర్వాత అంటే అక్కడ ఉన్నప్పుడు హౌస్ మేట్స్ గురించి ఇది ఇది అని తెలుసు, వీళ్ళకి ఇంత ఫేమ్ ఉందా, వీళ్ళకి ఇంత ఫేమ్ ఉందా, అందులో నాకు ఇద్దరే తెలుసు, మిగిలిన వాళ్ళు లాస్ట్ అయితే తెలుసు. నోయల్ తెలుసు, బికాజ్ కాన్సర్ట్స్ అప్పుడు లేకపోతే తన ఏమైనా షోస్ చెప్పిన హాయ్ హలో పూర్తిగా తెలియదు నాకు. కరాటే కళ్యాణి గారు తెలుసు, బికాజ్ ఆమె నేను ఒకసారి ఇంటర్వ్యూ చేశాను, ఆమె ఏదో ఇష్యూ అయితే. అమర్ ఆశయ గారు నేను ఎప్పుడు కలవలే, మిగిలిన వాళ్ళు ఎప్పుడు నేను కలవలే. దట్స్ వాట్, అక్కడ ఉన్న వాళ్ళు తెలీదు. బట్ బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ఫేమ్ ఏదో ఒకటి చూసుంటారు కదా, ఓకే వీళ్ళకి ఇంత ఫాలోయింగ్ ఉందా, ఓకే వీళ్ళిదా అన్న ఒపీనియన్ మనం మారిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు నాకు అలా ఏం లేరు. వాళ్ళ ఫాలోయింగ్ ఏంటి అనేది నాకు ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఏంటి నోయల్ ఏంటి నాకు తెలుసు, బికాస్ సోషల్ మీడియాలో ఎలా ఉంటారు, యాక్టివ్ ఉంటారు తెలుసు. మహబూబ్ను కూడా నేను చూశాను, అంటే అంతకుముందు టిక్ టాక్ వీడియోస్ అంటే తెలియడం అంటే ఇట్స్ లైక్ హాయ్ హలో లేదు ఎప్పుడు. మహబూబ్ అసలు నాకు తెలీదు, జస్ట్ వీడియో చూసాను అనమాట. తను రామ్ చరణ్ ది ఎన్టీఆర్ సినిమా ట్రిపుల్ ఆర్ది ఒకటి వీడియో ఒకటి చేశాడు అనమాట, అది నేను చూశాను. సో పరిచయం లేదు నాకు. సో వాళ్ళ ఫాలోయింగ్ నాకు ముందు నుంచి తెలుసు. కొంతమంది అసలు ఫాలోయింగ్ లేదు అంటే ఇట్స్ లైక్ అఖిల్ ఉన్నాడు, అఖిల్ నాకు తెలియదు అసలు కంప్లీట్గా, నేను సీరియస్ అంటే నేను చూడను ఎప్పుడు కూడా. సో అఖిల్ అసలు ఏంటా, అసలు నాకు అఖిల్ ఏ సీరియల్ కూడా తెలియదు నాకు అంతే. బయటకు వచ్చిన తర్వాత చూసిన అలా ఏం లేదు, బయటకు వచ్చిన మళ్ళీ కొత్తగా చూడటం అదేం లేదు. యా ఓకే. సో దేవి గారు మీరు బిఫోర్ బిగ్ బాస్ ఫ్యానేనా? అంటే బిగ్ బాస్ కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అప్పుడు? లేదు బిఫోర్ ఫ్యాన్ కాదు నేను బిగ్ బాస్కి, అంటే బిగ్ బాస్ హైలైట్స్ చూసేదాన్ని. బిగ్ బాస్ ఫ్యాన్ అంటే ఏంటంటే బిగ్ బాస్ షో వచ్చినప్పుడు కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు వాళ్ళు. నేను అలా ఎప్పుడు చూడలే. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఛానల్లో హాఫ్ అన్ అవర్ షో వస్తుంది, అది చూసేదాన్ని నేను. ప్రొఫెషన్ పరంగా హైలైట్స్ ఉంటాయి కాబట్టి అవి చూసేదాన్ని. అందుకే నేను ఎందుకు మళ్ళీ యాక్చువల్గా హాట్స్టార్లోకి వెళ్ళి చూడమన్నారు కానీ నేను చూడలేదు, ఎందుకంటే నాకు ఆ సర్ప్రైజింగ్లన్నీ నాకు యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ చేద్దామని. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుందా, ఇలా ముందే చూడటం కంటే ఓహో కెప్టెన్సీ టాస్క్ అంటే ఇలా ఉంటుందా, ఓహో ఇదే రూమ్ ఇలా ఉంటుందా, అది నాకు ముందు తెలుసుకోవడం కంటే అక్కడికి వెళ్ళి చూద్దాం అని చెప్పి నేను హాట్స్టార్లో ఎపిసోడ్స్ కూడా చూసేదాన్ని కాదు. మేబీ చూసుంటే ప్లస్ అయ్యేదేమో మీకు. ఎందుకు ప్లస్, దేని గురించి అంటే ఇలా ఆడాలి ఇలా ఆడాలి, ఎందుకు స్ట్రాటజీ నేను అసలు నేను నమ్మను ఈ స్ట్రాటజీస్, ఈ గేమ్ ప్లాన్ స్ట్రాటజీస్ ఏంటి అసలు నాకు ఎవరైనా చెప్తే నాకు నచ్చదు అసలు. మనం ఏదో స్ట్రాటజీ పెట్టుకుని వెళ్ళడం ఏంటి, అక్కర్లేదు. గేమ్ ప్లాన్ అనేది నాకు అసలు అర్థం కాదు. అంటే వాళ్ళు ఇస్తున్నారు చేస్తున్నావు, నేనైతే అలాగే ఉంటాను నేను. strategy ante em pettukona vellali e type of strategy tho undali oka manishiki ila daggaraga undali veeliki manam dooranga undali ee type of strategy tho vellalana naaki strategy ante naaku ardham kaatle మనం హౌస్ లోకి వెళ్తున్నాం కదా హౌస్ లోకి వెళ్ళి మనల్ని మనం ఏంటో చూపించగలగాలి మనం నచ్చితే వాళ్ళు మన దగ్గరికి వస్తారు అంతేగాని స్ట్రాటజీతో వెళ్ళేది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు నేనైతే అలా నాకు వద్దు నాకు ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఓకే సో గంగవ్వ గురించి మాట్లాడుకుంటే ఆమెకి ఆ ఏజ్ ప్లస్ అయింది అంటారా అంతే ఏజే ప్లస్ అయింది ఓకే ఆవిడ ప్లేస్లో వేరే ఇంకెవరు ఉన్నా ఆ ఏజ్లో సేమ్ అలాంటివి అంటే లైక్ స్పెషల్గా ట్రీట్ చేయడం ఇవన్నీ ఉండేవా అంతే గంగవ్వ గారి పెద్దామే కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నారు అంతే ఓకే అంటే తనకి ఆల్రెడీ ఫేమ్ బట్ డబ్బుల కోసమే ఇందులో ఉన్నట్టుగానే మనకు చూపిస్తున్నారు తన బయోగ్రఫీ కానీ తను చెప్పిన విధానం ఏవి కూడా ఆ డబ్బులు ఏదో చారిటీ పెట్టినా వచ్చేస్తాయి యాక్చువల్లీ ఓకే అంటే చారిటీ వాట్ ఎవర్ ఇప్పుడు అంటే గంగవ్వకు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది ఓకే ఈ హౌస్ లో తను ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందా అనేది అలా ఏం లేదు ఇప్పుడు మేబీ ఈ ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్లో వాళ్ళ ఐడియా ఏంటంటే బిగ్ బాస్ సీజన్లో ఇప్పటి వరకు ఈ ఏజ్లో కంటెస్టెంట్ ఎవరు రాలేదు సో ఆ స్పెషాలిటీ దక్కించుకుందామని ఆ ప్రత్యేకత ఈ సీజన్కి ఇద్దామని సో అలా గంగవ్వ గారు ఏంటి చాలా ఇమేజ్ ఉన్న పెద్ద ఆమె విలేజ్ షోస్ ఇవన్నీ కూడా చాలా చేస్తూ ఉంటారు సో అలా తీసుకొచ్చారు బట్ కంటెస్టెంట్ విషయానికి వస్తే మిగిలిన వాళ్ళందరూ స్ట్రాంగ్ ఆమె జస్ట్ కేవలం రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి ఫిజికల్ టాస్క్లు ఏమి ఆడకుండా ఆమెను చూస్తున్నారు అనమాట సో బట్ నేనైతే లేదు ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఆప్ చేయాలంటే నేను కంటెస్టెంట్స్ని ఆప్ చేస్తాను నేను బికాజ్ నేను చెప్పాను కదా ఆ టైప్ ఆఫ్ ఎమోషన్స్ అలాంటివి ఉండవు కాబట్టి నేను కంటెస్టెంట్స్ పరంగా చూస్తాను కాబట్టి నేను ఆబ్వియస్లీ మిగిలిన వాళ్ళని చూస్ చేస్తాను నేను ఓకే సో రాను రాను గంగవ్వది ఫుటేజ్ కూడా తగ్గించేస్తున్నారు అంటే ఎక్కువగా చూపించట్లేదు బిఫోర్ ఉన్నంతగా ఇప్పుడు లేదు సో ఎన్ని రోజులు ఉంచుతారనుకుంటున్నారు మీరు మేబీ అది వాళ్ళకి సంబంధించింది ఎలా సర్వైవ్ అవుతారు లేకపోతే ఎంతవరకు తీసుకువెళ్తారు అనేది ఆమెకు వాళ్ళకి సంబంధించింది బికాజ్ ఈమె కూడా చెప్తూ ఉంటారు నేను వచ్చేస్తాను బయటకు వచ్చేస్తాను నేను చెప్తున్నారు కాబట్టి మేబీ వాళ్ళు ఎలా డెసిషన్ తీసుకుంటారో చూడాలి అంతే అంతకుమించి ఏం లేదు బట్ ఒక కిడ్నాప్ గేమ్లో మాత్రం ఆమె ఎఫర్ట్స్ పెట్టారు అవును చాలా అంటే డిఫరెంట్గా ట్యాకిల్ చేసి లోపల తీసుకొచ్చారు అది మాత్రం మెచ్చుకోవచ్చు ఓకే సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అరియానా పేరు తీయగానే స్మైల్ వచ్చేస్తుంది మీకు అందరూ ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే నవ్వు వస్తుంది నాకు ఫేవరెట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే అంటే ఆ అమ్మాయి నన్ను సిస్టర్లా చూస్తుంది ఆ అమ్మాయి అంటే అందరికీ నేనంటే ఇష్టమే అందరికీ నేను చెప్పే మాట మీద నమ్మకం నేను అబద్ధం ఆడనో లేకపోతే ఫేక్ ఉండో లేకపోతే ఏమైనా మొహమే చెప్తానో సంథింగ్ ఏదో నా మీద ఒక అభిప్రాయం ఉంది అందుకని నేను ఏమైనా చెప్పినా కూడా వాల్యూ ఇస్తారు అరియానా ఇంకొంచెం ఎక్కువ ఇస్తుంది బికాస్ అరియానా మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళదు మిగిలిన వాళ్ళు తనకి అంత కనెక్ట్ అవ్వరు అరియానా నాకు నాకు కనెక్ట్ అవుతుంది అనమాట నేను చెప్పిన మాట అన్న తను నేను ఫస్ట్లో వచ్చినప్పుడు అమ్మాయిని ఏదో సంథింగ్ ప్రతి దానికి వెళ్ళి కెమెరా దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ నన్ను అలా అన్నారు బిగ్ బాస్ ఇలా అన్నారు ఏంది అసలు నేను ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా చెప్పలే అలా కెమెరా దగ్గరికి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేసి అంటే ఇట్స్ లైక్ అలా చూపించలేదు మాకు నేను అసలు ఒక్కసారి కూడా బిగ్ బాస్ నాకు ఇది అలా నేను ఎప్పుడు చెప్పలే నాకు అలా చెప్పాలని కూడా నాకు అసలు ఐడియా లేదు ఈ అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బెడ్ లేదనుకో వెళ్ళిపోయి బిగ్ బాస్ నేను అనాథలా చూస్తున్నారు వీళ్ళు అన్నదన్నమాట అంతే నేను యాక్చువల్లీ నాకు అక్కడ ఏదో చేసుకుంటున్నాను నేను ఇలా చూసాను నేను ఏంటి అనాథన్నావు అన్నాను అప్పుడే వచ్చింది యాక్చువల్గా అంటే కావాలంటే నా బెడ్ తీసుకో అంతేగాని ఇలాంటి సింపతి గేమ్ ఆడకని చెప్పాను అనమాట లేదు అలా ఆల్రెడీ బెడ్ ఉంది ఆ అమ్మాయి బెడ్ తీసుకోలేదు ఓకే బెడ్ నువ్వు తీసుకోలేదు నువ్వు తీసుకోలేదు బయటకు వచ్చి గేమ్ ప్లే చేస్తున్నావు ఏంటి అని అనమాట అంటే అదేం కాదండి కావాలంటే నా బెడ్ తీసుకో కానీ నేను పిచ్చి పిచ్చి సింపతి గేమ్లు ఆడకని చెప్పాను అనమాట యాక్చువల్లీ ఆ అమ్మాయికి నాకు ఫస్ట్ అలా అయింది బట్ తర్వాత ఆ అమ్మాయి నా బెడ్ ఇస్తే ఆ పరుపు తీసుకుని వేసుకుని తనకు చలి పడదన్నమాట ఒక ప్లేస్లో పడుకునేది అలా మెల్లగా ఇంకా వచ్చి కనెక్ట్ అయిపోయింది ఇంకా ఓకే నువ్వు ఏదైనా ఉన్నా నాతోనే చెప్పుకునేది సో ఫన్ క్రియేట్ చేసేది ఇలా అనుకుంటున్నారా చిన్న బట్టలు వేసుకుంటున్నానంటే వేసుకుంటే వేసుకోదు నీ ఇష్టం నాకు అలా ఎవరో ఏదో అనుకుంటారని కాదు నీకు వేసుకోవాలనిపిస్తే వేసుకో నువ్వు సన్నగానే అడిగేదా అడిగేది తన ఎలాగో చిన్నగా ఉంటుంది సన్నగా సో ఏ డ్రెస్ వేసినా ఏం అనిపించదు ఆడ్గా ఏం ఉండదు వేసుకో అప్పుడు ఆడ్గా ఉంటే అప్పుడు చెప్తాం అంతే అందుమించి ఏం లేదు అలా 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 కనెక్ట్ అయిపోయింది అంతే Okay. అంటే తనతో ఎవరు మాట్లాడకపోవడం వల్ల మీరు స్పేస్ ఇవ్వడం వల్ల కనెక్షన్ వచ్చిందా? అయ్యిండొచ్చు. అదే తను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వేరేగా అర్థం చేసుకుంటారు. రిసీవింగ్ ఉండేవారు కాదని. సో నా దగ్గరికి వచ్చేది, నేను అందరిని రిసీవ్ చేసుకుంటాను. అరియానా ఎక్కువ వచ్చేది, అరియానా ఎక్కువ రిసీవ్ చేసుకునేదాన్ని. అంతే, తను చెప్పేది అలా వినేదాన్ని అనమాట. ఓకే, మీరు స్పేస్ ఇచ్చారు, అది మీ గొప్పతనం యాక్చువల్లీ. ఓకే, సో అమరాశేఖర్ బిహేవియర్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీరు బయటకు వచ్చాక? అంటే నేను బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్లీ నేను పెద్దగా చూడలేదు. బట్ ఆ టాస్క్, హీరో జీరో టాస్క్ అయిపోయిన తర్వాత ఆ టైప్ ఆఫ్ వల్గర్ సంథింగ్ అవి లేవు. సో ఆయన కూడా కావాలని చేసి ఉండరు, కాకపోతే ఫ్లోలో వచ్చేస్తాయి కొంతమందికి. ఆ ఫ్లోని కట్ చేశాను నేను. సో మైండ్ లో పెట్టుకునేటట్టుగా కొంచెం ఒక్కసారిగా హార్డ్గా ఇచ్చేటప్పటికి, మీటర్లో చేయండి కామెడీ అని ఆయనకి వెళ్ళిపోయేటప్పటికి సో ఆ టైప్ ఆఫ్ లేదు అనమాట. మంచి కామెడీ ఉంటుంది అనమాట, బాడీ షేమింగ్ అలాంటివి వెళ్ళేవి. అలాగే ఒక మాట అన్నారు మీరు, అమరాశేఖర్ అరియానా గురించి కానీ సమ్ కామెడీ చేస్తున్నారు, అమ్మాయికి తెలియదు పాపం ఏమన్నారు? అసలు ఐడియా లేదు మాకు. నో, అది నేను మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు, బికాస్ అది బాగోదు అనేటప్పటికీ. ఆయన యాక్చువల్లీ ఆయన తెలుగు తమిళ్లో మాట్లాడతారు కాబట్టి తనకి తెలియలేదు అంతే. సో అప్పుడు అన్నారు కదా, నేను తెలుగు తమిళ్ వచ్చేటప్పటికి నాకు అర్థం కాలేదు అని చెప్పి అర్థమైంది. సో ఇది మళ్ళీ ఆ టాపిక్ వద్దు, బికాజ్ ఆయన ఇప్పుడు చాలా బాగున్నారు. సో మళ్ళీ అనవసరంగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఆయన ఇప్పుడు నిజంగా మంచి కామెడీ ఉంది, మంచిగా అందరికీ కనెక్ట్ అవుతున్నారు. సో అలాగే ఉండడం బెటర్. సో అమ్మాయిల కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్స్, అందులో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? అంటే ఫిజికల్లీ, మెంటాలిటీ, అంటే గేమ్ ఆడే సత్తా ఉండి అంటే వర్త్ క్యాండిడేట్స్ ఎవరు? అలా నాకు అదే అర్థం కాదు. సి, ఇప్పుడు అరియానా ఫిజికల్గా వీక్గా ఉంటుంది. సో స్ట్రాంగ్ అంటే నేను ఎంతవరకు అటాకింగ్ మోడ్లో ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేకపోతున్నా. మోనాల్ మెంటల్లీ వీక్గా ఉంటుంది, వెంటనే ఎమోషనల్ అయిపోతుంది, వెంటనే వీక్ అయిపోతుంది, తొందరగా నమ్ముతుంది, తొందరగా వీక్ అయిపోతుంది. దివి అసలు అటాకే చేయదు, దివి ఇప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్లో ఉంటుంది. మేబీ గంగవ్వ, మేబీ ఒకవేళ ఫిజికల్ టాస్క్లు ఆమెకు ఎలాగో ఇవ్వరు. ఓకే, సో మెంటలీ అంటే కనుక ఆమె వైపుగా అటాక్ చేసి మిగిలిన వాళ్ళు ఎవరు ఆ ధైర్యం చేయరు. అవును, కొంచెం అడ్వాంటేజ్ కూడా, అడ్వాంటేజ్ ఆమె వైపు ఉంటుంది. ఫైట్ చేయరు తనతో, ఫైట్ చేయరు వాళ్ళు, బికాస్ రెస్పెక్ట్ ఇచ్చే మూడ్లో ఉంటారు. మేబీ గంగ వెళ్ళొచ్చేమో. ఓకే, మేల్లో అఖిల్, నోయల్, అభిజిత్. అఖిల్, నోయల్, అభిజిత్ అనుకుంటున్నాను నేను. ఓకే, అంటే ముగ్గురిట్లో అంటే గేమ్ కి బాగా 100% ఇచ్చేవాళ్ళు ఎవరు? అంటే చాలా వాటిలో నోయల్ ఫెయిల్ అవుతూ లైక్ తనే వీక్ పర్ఫార్మర్ గా కొన్నిసార్లు కూడా అభివృద్ధి ఇచ్చుకున్నారు, జైల్లో కూడా ఉన్నాడు. సో కంపారిటివ్లీ హూ ఇస్ ద మోస్ట్ ఎలిజిబుల్ అసలుకి టాస్క్ వైజ్ చూసుకుంటే ఫిజికల్లీ? ఏమో, నాకు చెప్పలేకపోతున్నాను. అంటే ఇప్పుడు అఖిల్ ఫిజికల్ అటాక్ చేస్తే వీళ్ళెవరు కష్టం ఆపడం, బికాస్ తను చాలా ఫిట్గా ఉంటాడు. మెహబూబ్ ఫిజికల్లీ చాలా బాగుంటాడు, ఆలోచన దగ్గర తను వీక్ అయిపోతాడు. ఒక పాయింట్ పట్టుకోవడం చాలా కష్టం మెహబూబ్, లాజిక్ మర్చిపోతాడు. నేను అదే చెప్పాను, నేను ఫైర్ ఉంది బట్ అది ఒక్కోసారి ఫైర్ ఎలా బస్ట్ అవుతుందో చూసుకో అని చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిజికల్గా అటాక్ చేస్తాను, మెంటల్లీ మైండ్ గేమ్ ఏంటనేది కూడా ఆలోచిస్తాను, నేను ఎక్కడ ఎలా ఉండాలనేది. అది నాకు మెహబూబ్లో నాకు కనిపించలేదు. ఆవేశం కనిపించింది కానీ ఆలోచన కనిపించలేదు నాకు. అభిజిత్లో ఆలోచన ఉంది కానీ ఫిజికల్ అటాక్ దగ్గరకు వచ్చేటప్పుడు అభిజిత్ ఫిజికల్ అటాక్ చేయడు, పక్కకి వెళ్ళిపోతాడు, ఫైట్ వద్దంటాడు. నేను ఫైట్ చేద్దామని అంటాను. సో నాకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అది కనిపిస్తుంది. సో అందుకని ముగ్గురిని పెట్టుకోను. ఒకసారి కూడా అన్నాడు ఫిజికల్ టాస్క్ వద్దు, మామూలుగా ఆడదాము అంతే. ఎందుకు తను ఫిజికల్ టాస్క్ దగ్గరికి వచ్చేటప్పుడు చేయడు, ఫిజికల్ అటాక్ చేయడు. నేను ఫైట్ చేద్దామని తను ఫైట్ చేయడు. సో మైండ్ గేమ్ దగ్గరకు వచ్చేటప్పుడు అభిజిత్ ప్లాన్ బాగుంటుంది. అఖిల్ నేను యాక్చువల్లీ చూడలేదు. మేబీ అఖిల్ నేను ఫిజికల్గా అయితే అటాక్ చేయగలడు బికాస్ ఫిట్ కాబట్టి, బట్ మెంటల్లీ తన ఆలోచన ఎలా ఉంటుంది అనేది నేను చూడలేదు. అంటే ఆ టాస్క్ అంతవరకు ఇంకా నేనున్నప్పుడు రాలే. అటు సైడ్ నుంచి వాళ్ళు 10 మంది ఉన్నారు అటు సైడ్ కిడ్నాప్, మేమంతా నలుగురం కానీ మేమే గెలిచాం బికాస్ ఆ మైండ్ గేమ్ అలా ఆడి అలా గెలిచాం. వాళ్ళు ఆవేశం కనిపించింది అంతే, ఆలోచన కనిపించలేదు వాళ్ళల్లో నాకు. సో చూడాలి ఒకసారి మళ్ళీ. So, triangle love story gurinchi maatladukoon, triangle cast ippudu rectangle ayindi. Rectangle ayindi inkevaru inkoka Swathi Dikshit enter ayindi. Harika కొంచెం insecure ga కనిపిస్తుంది. ఎవరు? హారిక. ఓకే. See నాకు ఏమనిపిస్తుంది అంటే జస్ట్ ఫన్ ఏమో. ఏదైనా కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత వరకే ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది. సో ప్రస్తుతం ఈ ఫన్ ఎంజాయ్ చేస్తుంటే జనాలు వాళ్ళు కంటిన్యూ చేస్తారు. బికాజ్ బాగుంది కదా, అట్లీస్ట్ జనాలు చూస్తున్నారు కదా. బట్ నాకు తెలిసి మోనాల్ నాతో చెప్పిన విషయం చెప్తున్నాను, బికాజ్ అంతకుమించి ఎక్కువ ఆలోచించను నేను, అనవసరం నాకు. మోనాల్ నాకు ఏం చెప్పిందంటే, నాకు అందరూ ఫ్రెండ్స్, అంతకుమించి ఏమీ లేదు అని చెప్పింది నాకు. సో అదే మీకు చెప్తున్నాను, అఖిల్కి నాకు మధ్య ఏం లేదు, ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్పింది నాకు. సో అంతవరకు తీసుకుంటాను, బికాజ్ నాకు వేరే అసలు నేను అడగలేదు. ఆ అమ్మాయి ఏదో చెప్పింది కాబట్టి తను చెప్పింది నాకు. ఏదో సంథింగ్ అక్కడ కూర్చొని ఉంటే తనే ఏదో బాధపడుతూ ఇలా అందరూ అనుకుంటున్నారు, నాకేం లేదు. ఓకే, వాళ్ళు అనుకుంటే వదిలేసా, అది వాళ్ళకి సంబంధించింది, నీకైతే ఏం లేదు కదా, అయితే నువ్వు ప్రొసీడ్ అయిపో, నీకు అందులో ఏముందని చెప్పి అన్నది. సో తనైతే మాత్రం ఫ్రెండ్షిప్ అంతకుమించి ఏమీ లేదని చెప్పింది. సో నేనైతే అంతకుమించి ఎక్కువ ఆలోచించను, నాకు అనవసరం. ఓకే, సూపర్. సో రీఎంట్రీ ఉంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి దేవి గారు, ఎందుకంటే అప్పుడు చూడని రుచి ఇప్పుడు మీరు చూస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే వెళ్ళిపోవడం, బయటికి రావడం వల్ల మీ స్ట్రెంగ్త్ ఇంకా రెట్టింపు అయింది అన్నది చాలా వరకు తెలిసిపోతుంది, మీకు కూడా తెలిసిపోయింది ఆల్మోస్ట్. సో రీఎంట్రీకి వెళ్తారు కదా, అదే నాకు, నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ఎక్కడ అనిపిస్తుంది అంటే రీఎంట్రీ అనేది ఎంతవరకు సాధ్యం అనిపిస్తుంది. అందరూ రీఎంట్రీ అంటున్నారు, నాకు కూడా యా బాగుంది అనిపిస్తుంది. బట్ నేను అదే చెప్పాను, చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తానని చెప్పాను కదా. ఇప్పుడు కోవిడ్ ఉంది, మళ్ళీ 14 days క్వారంటైన్, ఇవన్నీ వాళ్ళకి ఓకేనా? వాళ్ళకి కూడా ఖర్చు ఉంటుంది, మళ్ళీ పెద్ద తతంగం ఉంటుంది. ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒకవేళ వాళ్ళు ఫిక్స్ అయిన వాళ్ళు ఇప్పటికే క్వారంటైన్లో ఉండుంటారు. వాళ్ళు ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పంపించాలనుకుంటే ఆల్రెడీ ఎవరైతే క్వారంటైన్లో ఉంచారో వాళ్ళని పంపిస్తారు, లైక్ స్వాతి దీక్షిత్ని పంపించినట్టు అలా పంపించుకుంటారు. మళ్ళీ ఆల్ దేర్ హెడేక్. మీరు వెళ్తారా, వెళ్ళరా? మళ్ళీ నేను రేపొద్దున మీకు నచ్చలేదని మళ్ళీ నేను నామినేషన్స్లో చేస్తే అది సెకండ్ టైం ఎలిమినేషన్, చాలా వర్స్ట్ ఎలిమినేషన్. ఓకే, సో ఫస్ట్ టైంది నాకు చాలా, నాకు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను. సో మళ్ళీ రేపొద్దున సేమ్ పర్సన్ లాగా, సో అది అది అంతే, అందుమించలే. ఓకే, వాళ్ళు ఒకవేళ నిజంగానే వస్తే కనుక వెళ్తా, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళ షో ఓకే అని వాళ్ళు అనుకుంటే కనుక, వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే కనుక వెళ్తాను. అదర్వైజ్ నేను నా పని చూసుకుంటా, అంతే. ఓకే, సూపర్. సో మీ ఫర్దర్ ప్లాన్స్ ఏవైతే చెప్పారో, షార్ట్ ఫిలిమ్స్ కానీ వెబ్ సిరీస్ వాట్ ఎవర్, అవన్నీ సూపర్ డూపర్గా హిట్ అయిపోవాలి. దేవి గారికి ఉన్న ఏదైతే ఫాలోయింగ్ కానీ ఫేమస్ ఎలా అయితే ఉన్నారో మీరు, దానికి మించి ఇంకా మంచి పేరు రావాలి అని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఆ వెబ్ సిరీస్లు వస్తే బాగున్నాం, ఎవరైనా మంచి వెబ్ సిరీస్ ఆలోచించవచ్చు కదండి నిజంగానే. థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్, ఏదో సిబిఐ ఎంక్వైరీ, ఈ టైప్ ఆఫ్ మైండ్కి పదును పెట్టే సిరీస్లు వస్తే చాలా బాగుంటుంది. నాకు ఇష్టం. షర్లాక్ హోమ్స్ చూడండి ఎంత బాగుంటుందో, అసలు నెక్స్ట్ ఏం జరుగుద్దో తెలియదు. అలాంటి మైండ్ గేమ్ ఉండే సిరీస్లు అయితే చాలా బాగుంటుంది. నేను యాక్ట్ చేస్తాను అందులో, ఏమన్నా నాకు అంత నచ్చుతాయి కొన్ని సిరీస్లు చూస్తాను, బాగా యాప్ట్ కూడా అవుతాయి. సో ఈ ఇంటర్వ్యూ ఎవరైతే చూస్తున్నారో, మంచి మంచి క్రియేటివ్ థాట్స్, సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే కంటెంట్లు ఏమైనా ఉంటే ప్లీజ్ బ్రింగ్ బ్యాక్, ఎందుకంటే దేవి గారిని ఇంకా మేము ముందు చాలా చూడాలనుకుంటున్నాం కాబట్టి డెఫినెట్లీ అది అవుతుందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ కావ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.